ప్రస్తుతం దేశం చూపు మొత్తం కర్ణాటక ఎన్నికలపైనే నెలకొని ఉంది ఇక్కడ గెలుపు అధికార బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మర సమస్యగా తయారైంది వచ్చే ఏడాది జరగనున్న గెలవడం ఈ రెండు పార్టీలకు కీలకమే మరోవైపు జేడిఎస్ కింగ్ మేకర్ పాత్ర కొనసాగించే ప్రయత్నంలో ఉంది ఇక కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం పాటిస్తూ ఎన్నికల అనంతర కూటమికి జేడిఎస్ సిద్ధమవుతోంది కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ముందు తన ఉనికి కోసము ఇతర పక్షాల్ని ఆకర్షించడం కోసము కర్ణాటక ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇటీవల ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏర్పడిన నైరాశ్యం నుంచి కేడర్లో ఉత్సాహం నింపి ఇక మరికొన్ని నెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కూడా కాంగ్రెస్ కి కర్ణాటకలో గెలుపు కీలకం అందుకే సోనియా రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించేలా సోనియా అడుగులు వేస్తుంది ఇందుకోసం రాజకీయ రిటైర్మెంట్ నుంచి వెనక్కు తగ్గనున్నట్టు సమాచారం ప్రస్తుతం రాహుల్పై అనర్హత వేటుపై విపక్షాలన్నీ నిరసన తెలిపిన నేపథ్యంలో యూపీఏ బలోపేతంపై ఇక సోనియా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది మోదీని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది ఇక రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు అంశంపై విపక్షాలను ఏకం చేసేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది ప్రతిపక్షాలను ఏకతాటిపైన తేవడంతో పాటు యూపీఏను బలోపేతం చేసి చేసి ఇక అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ఇక వరుసగా రెండు సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇటీవల జరిగిన గుజరాత్ ఈశాన్య రాష్ట్రాల్లోనూ విజయబావుట ఎగురవేసింది ఇక దేశంలో మోదీని ఢీకొట్టే నాయకుడే లేని పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో మోదీ బీజేపీని నిలవరించేందుకు సోనియా మళ్లీ కార్యక్షేత్రాల్లో దిగాల్సి వస్తుంది విపక్షాలను ఒక్కటి చేయడంలో గతంలో విజయవంతమైన సోనియా ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలను ఏకతటిపైన తెచ్చేందుకు నడుం బిగిస్తున్నారు అనారోగ్య కారణాల కారణాలతో రాజకీయాల నుంచి విశ్రమించాలని యోచిస్తూ ఉండగానే ఇక రాహుల్ అనర్హత అంశం మళ్ళీ ఆమె క్రియాశీలకం అయ్యేలా చేసింది ఇక రిటైర్మెంట్ ను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది ఇదే సమయంలో కర్ణాటకలో గెలుపు కోసం కూడా సోనియా తలదైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి